ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆగ్నేయంలో మెట్ల కింద టాయిలెట్స్ ఉండొచ్చా అనేది చాలామంది యొక్క ఒక ప్రశ్న ఉందండి. సో ఆగ్నేయం కావచ్చు, వాయువ్యం కావచ్చు, నైరుతి కావచ్చు, దాని తర్వాత ఇంకేమున్నాయండి, రెండు వాయువ్యాలు, రెండు నైరుతులు, రెండు ఆగ్నేయాలు, రెండు ఈశాన్యాలు. ఈశాన్యంలో అయితే ఎవరు పెట్టరు, ఓ చాలా మంచి పవిత్ర స్థానం అనుకుంటాం కదా, సో వదిలేసేయండి. సో ఈ ఆరు స్థానాలు లేదంటే ఈశాన్యంతో కలుపుకుంటే 8 స్థానాలు. ఈ అసలు 8 స్థానాలలో ఈ మెట్లు కానీ మనం పెట్టినప్పుడు దాని కింద ఏమైనా ఈ టాయిలెట్స్ రావచ్చా అనేది చాలామందికి ఒక ప్రశ్న అండి. సో ఇందులో మీరు అబ్జర్వేషన్ చేయండి, మనం ఒక ఇంటికి కేవలం ఇంటికి సంబంధించి మాత్రమే తీసుకుందాం, లేదంటే ఒక పెద్ద కాంపౌండ్ వేసేస్తాను ఒక ఎగ్జాంపుల్ కోసం. సో తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఇటుంటే ఓకే, ఇటున్నా ఓకే, ఇటున్నా ఓకే, ఇటున్నా ఓకే. మనం ఏం చేస్తామంటే ఈ మూలలకు సంబంధించిన టాయిలెట్కి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ అనుకుందాం. తూర్పు ఫేసింగ్ అనుకున్నప్పుడు మనము సెంటర్ డోర్ తీసుకున్నాం లేదంటే ఫోర్త్ ప్లేస్లో తీసుకున్నాం, మనకు మెట్లు ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి, ఇట్లా మెట్లు తీసుకుంటాం. సార్ మాకు ఇంటి లోపల టాయిలెట్ తీసుకునే అవకాశం లేదు, మేము ఇంట్లో టాయిలెట్ తీసుకోవద్దు అనుకుంటున్నాం, ఈ మెట్ల కింద పెడదాం. ఎన్నో ఇండ్లు నేను అబ్జర్వేషన్ చేసినప్పుడు అందరూ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ మూల స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ మూల స్పేస్ ఇక్కడ వరకు టాయిలెట్ పెట్టేస్తున్నారు. ఇది ఆగ్నేయం పెరిగిన దోషం. అర్థమైందండి? ఇక్కడ ఆడపిల్లల యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. మన సొంత డబ్బులు బయట సొంత వాళ్ళకి ఇచ్చేసేసి నరక యాతన పడతాం, డబ్బులన్నీ బ్లాక్ అయిపోతాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు వీటి వల్ల వస్తాయండి. ఇట్లా ఎందుకు పెట్టుకుంటారో నాకు కూడా అర్థం కాదు. అర్థమైందండి? ఆగ్నేయంలు కానీ వాయుం కానీ అంటే ఏదైనా సరే ఇక్కడ కూడా చూపిస్తాను. సో దక్షిణం అనుకుందాం 4వ స్థానం, ఇక్కడ అనుకుందాం 4వ స్థానం. సో టాయిలెట్ ఇక్కడ పెడతామా? ఇదిగోండి ఇది మెట్లు అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం, ఇక్కడ మెట్లు తీసుకొని ఇక్కడ టాయిలెట్ పెట్టడం పెద్ద తప్పు. పోని ఇట్లా మెట్లు ఇచ్చేసేసి దీని కింద టాయిలెట్ పెడదామా? ఇది కూడా తప్పే. పోని ఇట్లా టాయిలెట్ ఇద్దామా? ఇది కూడా తప్పే. ఇక్కడైతే ఎవరు ఇవ్వరు కాబట్టి ఇక దాని డిస్కషన్ మనకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇంటికి టచ్ చేస్తూ, ఒక ఇంటి 4 మూలలను టచ్ చేస్తూ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈ ఇంటికి టచ్ చేస్తూ ఇట్లా గోడ పెంచకూడదు, ఈ ఇంటికి టచ్ చేస్తూ గోడ పెంచకూడదు. మనం ఇక్కడ కూడా మెట్లు అనుకుంటాం కదా, సో ఇక్కడ కూడా ఇట్లా టచ్ చేస్తూ టాయిలెట్స్ కానీ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ కానీ చేయకూడదు. సార్ టాయిలెట్ గురించి మీరు చెప్తున్నారు, మేము టాయిలెట్ పెట్టాము ఓకే, మరి ఏం పెడతారు? సార్ వాషింగ్ ఏరియా పెట్టొచ్చా? నేను ఇందాకనే మీకు చెప్పాను, ఈ మూలలు టచ్ చేస్తూ ఏమీ కన్స్ట్రక్షన్ చేయకండి. సార్ పోనీ హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చా? హ్యాండ్ వాష్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో దానికి కూడా కండిషన్ చెప్తాను. అయితే మీరు ప్రధానమైన ఒక విషయాన్ని ముందు అబ్జర్వేషన్ చేయండి. ఆ విషయం ఏంటంటే గత వీడియోస్లో వైబ్రేషన్స్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను చెప్పాను. ఆ పాయింట్స్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ పాయింట్స్ అనేవి ఎట్లా చూడండి ఒకసారి. ఇంటి మొత్తానికి సంబంధించిన బ్రహ్మస్థానం ఏరియా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి మనకు ఎనర్జీస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ఈ బ్రహ్మస్థానం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ బ్రహ్మస్థానానికి అన్ని వైపుల నుంచి ఎనర్జీస్ కలిసి వచ్చి ఆ ప్రదేశంలో నిలబడి ఆ ప్రదేశం నుంచి వైబ్రేట్ అయినప్పుడు ఈ ఇంటి నుంచి ప్రతి మూలలోకి చేరుతుంది. ప్రతి మూలలోకి కూడా మీకు ఈ వైబ్రేషన్స్ చేరుతాయి. ఏ క్షణమైతే ఈ వైబ్రేషన్స్ చేరే మూలకు అటాచ్ చేస్తూ మీరు ఒక రూమ్ లాగా తీసుకున్నారు, ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మూలలకు తీసుకున్నారు, తీసుకున్న వెంటనే
ఏ క్షణమైతే మీరు కార్నర్స్కి టచ్ చేస్తూ ఈ విధమైనటువంటి రూమ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీస్ వచ్చేసేసి ఇది నా మూల కాదు ఇక్కడేదో రూమ్ ఉంది అని చెప్పి ఆ రూమ్కి కనెక్ట్ అయిపోయి ఈ ఎనర్జీస్ ఇక్కడికి వచ్చేసి ఇంటి మొత్తానికి కావలసిన ఎనర్జీస్ ఆ ఇంటిలో నిలబెట్టకుండా ఆ ఇంటిలో స్టోర్ కాకుండా అది బయటికి వెళ్ళిపోయి ఏ దిశకు సంబంధించిన సమస్య ఉందో ఆ దిశకు సంబంధించిన ఎఫెక్ట్స్కి గురై ఆ ఇంట్లోని వాళ్లకు ఆ ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. సో మెట్ల కింద టాయిలెట్స్ పెట్టవచ్చా అంటే మీరు ఏమో చెప్తున్నారు. ఇప్పటిదాకా చెప్పింది అదే. ముందు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏం చెప్తున్నాను, అసలు నేను చెప్పే ఆ విషయం ఏంటి, అందులోని లోతు సమాచారం నేనేం చెప్తున్నాను, ఇది తెలుసుకుండం చాలా చాలా ప్రధానం. ఇది తెలుసుకున్న రోజే మీరు నంబర్ వన్ అవుతారు, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒక ఆప్షన్స్ అంటే కొన్ని సందర్భాలలో మేము చేయలేము అనే కండిషన్లో కొన్ని ఆప్షన్స్ చెప్తాను. ఆ ఆప్షన్స్ ఏంటంటే, సో మళ్ళీ మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అది చాలామందికి అయితే అర్థమైపోయింది, రైట్? ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీరు మెట్లు ఇక్కడ తీసుకున్నారా ఇక్కడ తీసుకున్నారా ఎక్కడైనా తీసుకోండి మెట్లు ఎగ్జాంపుల్. ఈ ఇంటికి ఖచ్చితంగా మీరు టాయిలెట్ తీసుకోవాల్సిందే, మాకు వేరే ఆప్షన్ లేదు అని ఎవరైతే అంటారు వాళ్ళ కోసం అంటే ఇది అందరికోసం కాదు. ఈ ఇంటి మూలలను టచ్ చేయకుండా ఇట్లా టాయిలెట్ తీసుకోండి అంటే ఈ ఇంటి నాలుగు మూలలను టచ్ చేయకుండా ఇక్కడ నుంచి ఇట్లా నడిచి వెళ్ళే విధంగా ఓపెన్ ఉండాలి. ఇక్కడ పోనీ ఇక్కడ తీసుకుంటామా తీసుకోండి, ఇక్కడ తీసుకుంటారా తీసుకోండి, ఇట్లా ఇంటికి నాలుగు వైపుల మీరు నడిచే ప్రదేశం పెట్టి కొంచెం పక్కకు తీసుకుంటే సాధ్యమైనంత వరకు మీకు ఏ సమస్యలు అయితే వస్తాయో అవన్నీ రాకుండా ఒక 80-90% ఆగిపోతాయి. సరే మరి ఆగ్నేయంలో మళ్ళీ మీరే పెట్టమంటున్నారు కదా, అరే దిక్కు లేకపోయి చెప్తున్నానండి, మాకు దిక్కు లేదండి మేము పెట్టాల్సిందే అని చెప్తే నేను చెప్తున్నాను. ఓ 10-20% అయితే దోషం ఉంటుంది, ఇంటికి ఆగ్నేయంలో ఉంది కదా, ఆగ్నేయం వైపే కదా ఇది, అవునా? సో మాకు సార్ ఎక్కువ స్థలం ఉంది, మేము అప్పుడు ఎట్లా చేయాలి, ఇప్పుడు ఎక్కువ స్థలం ఇక్కడ దాకా ఉంది కదా ఈడ పెట్టుకోండి, ఇది ఓకే అంటుంది పర్వాలేదు, ఇది 100% పర్వాలేదు. ఇదే విధానంలో మీరు ఉత్తరం పెట్టుకుంటారా పడమరలో పెట్టుకుంటారా నైరుతి ఇటు పెట్టుకుంటారా ఇటు పెట్టుకుంటారా మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో మూలల్లోకి ఇట్లా మూలల్లోకి రాకూడదు, పూర్తి మూలల్లోకి ఎప్పుడూ ఉండకూడదు. ఇంటి మూలలైనా స్థలానికి సంబంధించిన మూలలైనా ఉండకూడదు. ఇంకో ముఖ్యమైన కండిషన్, అక్యురేట్ సెంటర్ కూడా ఉండకూడదు. అక్యురేట్ సెంటర్ ఇంటికి సంబంధించిన అక్యురేట్ సెంటర్ ఉండకూడదు, స్థలానికి సంబంధించిన అక్యురేట్ సెంటర్ ఉండకూడదు. ఇది ఖచ్చితమైన నియమము, గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఈరోజు మనం ఈ మెట్ల కింద టాయిలెట్కి సంబంధించిన పూర్తి సమాచారం ఏదైతే ఉందో 100% మీ అందరికీ అర్థమైందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. మన హరివాస్తు ఛానల్ నుంచి మనం ఇచ్చే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీకు చాలా 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 క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీరు మా యొక్క హరివాస్తు వీడియోస్ చూసి 100% పూర్తి వాస్తుకి సంబంధించిన పరిజ్ఞానం నేర్చుకుంటారు, ఇది 100% గ్యారంటీ. మా హరివాస్తుకి సంబంధించిన ప్రతి వీడియో మీరు చూసినట్లయితేనే ఇది మీకు సాధ్యపడుతుంది, దయచేసి గమనించండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ 100% మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేపించండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ కూడా చేపించండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.